హూ ఇస్ దట్ బకాసురా? ఏమని అనుకుంటాడయ్యా, నాయడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట, ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట, నీతేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేము. నువ్వేనా భూషంటే? అవును. ఎంతప్పుడు భూషణయ్యా, బాగా ఎడిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళైంది, జైల్లో దొరకవు కదా. జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? అంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, నటరా. ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే పవర్ యాక్టింగ్ అంటే, నోట్ కూడా పెట్టుకోకరా. నేను సీరియస్గా చెప్తుంటే ఎనివేంటి? నిజమేనయ్యా బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నా కంటగట్టేద్దామనే. ఇదిగో సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా నన్నుంటే చెప్పు తీసుకుని. వదిలే, కాబోయే అల్లుడు అయిపోయా. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం, శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌర్దయించండి ధర్మారావు. పరుగు లంకించుకుంటుంది చూడు. పోయి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ, ఇదిగో ధర్మారావు నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం, వేసవతి బండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా. ఒరే వీరభద్రం, సతరంగంలోనూ మొనగాడువేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొగ్గండి. ఇదో మొత్తం సిస తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులో మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సిస తెచ్చుకుండా మొత్తం తాగేస్తాను. అదిరా చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోకపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్క వాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడి ఎత్తుకుంటాను. ముందు నా పిల్లలే నాకు మనవడి. నానే కాదు, ముందు నేనే తాతను అవుతాను. ఏమండి ఇది, ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిడు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి, ఆ తర్వాత కదా మనవాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెం. ఎంతరా పందెం? ఎంతరాగనాగనాగనాగ. ముందు మీరిద్దరు 1 లక్ష బ్యాంకులు వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ పేపర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. చేసాయి. ఓకే. 2 లక్షలు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు 50 లక్షలైంది. ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి, బతికున్న నాకు తప్ప నాలుగోడికి తెలియదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శేషగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే, ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు. రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య, సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు. ఇక మిగిలింది నేను. మరి ఆ ధర్మారావు గారి సైడు? నాకు తెలుసయ్యా, ఆ ధర్మారావు గారి పెద్దబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు, ఆ కేసు కొట్టి. ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది. ఆడపిల్ల అంటావు, అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది. అయితే లక్కీ ఛాన్స్ ఈ అతను వద్దంటున్నాను. లక్కీ ఛాన్స్ నీదే. ఎప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు.